పాత్రికే మిత్రులకి కూడా జర్నలిస్టులు అందరికీ కూడా నా శుభోదయం. ఈరోజు సడన్గా మీ అందరిని పిలవటానికి కారణం ఏంటంటే, నిన్న ఈవినింగ్ నుంచి 2-3 ఇన్సిడెంట్స్ సిటీలో జరిగినాయి. దాంట్లో ముందు ఓరోసి జంక్షన్ దగ్గర ఒక లేడీని ఆమె పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది అనే ఉద్దేశంతో పబ్లిక్ అసాల్ట్ చేసి సివియర్గా ఇంజరీ చేయడం జరిగింది. అట్లాగే గౌరవ కంచరపాలెం దగ్గర ఇంకొక 2 వ్యక్తుల్ని చేయడం జరిగింది. వీళ్ళు వెరిఫై చేస్తే ఒక ఆమె ప్రాపర్టీ అఫెండర్, హౌరా నుంచి వచ్చింది ఆవిడ. రైల్వే ప్లాట్ఫామ్ మీద 145,000 రూపాయలు చేశానని చెప్తుంది. ఇప్పుడు రైల్వే డిఎస్ఆర్పితో కూడా మా సోన్ రావుతో మాట్లాడితే మా దగ్గర కేసు రిపోర్ట్ చేయడం జరగలేదు అని చెప్పారు ఆయన. ఇది మనం 41-102 కింద ఆ కేసు మనీ సీజ్ చేసి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి పంపిస్తాము. తర్వాత రైల్వే వాళ్ళకి కనుక ఎవరన్నా పాసింజర్ రిపోర్ట్ ఇస్తే దాని యొక్క వెరాసిటీ వెరిఫై చేసుకుని వాళ్ళు దాంట్లో తగు చర్య తీసుకుంటారు. అట్లాగే వన్ టౌన్లో నిన్న నైటు ఒక బెగ్గర్ 32-35 ఇయర్స్ ఉంటాయి, హిందీ స్పీకింగ్. అతను ముందు ఏసు అనే అతను ఆపి అతను మాట్లాడటం జరిగింది. ఏమి ఇక్కడ తిరుగుతున్నామంటే అతను ఎవరన్నా హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటే హిందీలో చెప్తాను అనేసరికి వీళ్ళకి అనుమానం వచ్చి అతను ఒంటి మీద గుడ్లన్నీ కూడా క్లోత్స్ అన్నీ కూడా తొలగించి ఒక స్తంభానికి కట్టేయటం జరిగింది. ఆ తర్వాత అతన్ని బాగా సివియర్గా కొట్టి అతని డెత్ కాజ్ చేయటం జరిగింది. దాంట్లో యేసు, అబ్రార్ అండ్ అశోక్ కుమార్ ఈ వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అనవసరంగా వదంతులు ఏదో నమ్మి అమాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని చట్టం మీ చేతిలో తీసుకుని చంపే అధికారం కానీ కొట్టే అధికారం కానీ లేదు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కనుక పోలీసుని సంప్రదిస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ. నిన్న కూడా నాకు ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది, సార్ ఇట్లా వాట్సాప్లో వైరల్ మెసేజ్లు వస్తాయంటే నమ్మొద్దండి అని చెప్పడం జరిగింది. నిన్న మన ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఈ వెనక మీకు పోస్టర్లో చూపించినట్టుగా ఎక్స్టెన్సివ్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది మన ఒక సిటీకే కన్ఫైన్ కాలేదు, ముందు చిత్తూరు జిల్లాలో, అంతకుముందు తమిళనాడులో, కడప అట్లా కూడా వచ్చినాయి. కడపలో అయితే ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి పోలీసులు చెప్పేది కరెక్ట్ కాదు, నేను డాగ్ కెనల్స్ అమ్ముతాను, మీరు నా దగ్గర కెనల్స్ కొనుక్కుంటే కనుక మిమ్మల్ని కాపాడతాయని చెప్పి అతను ఫాల్స్ ప్రొపగాండా చేస్తే అతని మీద అరెస్ట్ చేయడం కూడా జరిగిందన్నమాట. తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్ కంపెనీకి, ఫేస్బుక్ ఇటువంటి వాటికి కూడా మేము లెటర్స్ రాస్తున్నాము. ఫస్ట్ అసలు ఎవరు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేశారు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే కనుక త్రూ లీగల్ ప్రాసెస్ కోర్టు ద్వారా సమన్స్ కానీ వారెంట్స్ కానీ ఆ కంపెనీల మీద తీసుకుని వాళ్ళ దగ్గర ఫస్ట్ ఎవరైతే ఈ వైరల్ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాం అన్నమాట.